అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారు పార్టీని కుదేలు చేస్తోంది. అంతకుముందు అధిక సంఖ్యలో నేతలతో కలకల్లాడిన కారు ఇప్పుడు ఖాళీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నేతలందరూ ఒక్కొక్కరు కారు దిగుతున్నారు. ఇక లోక్సభ ఎన్నికల వేళ మరింత భారీ షాక్లు కారుకి తగులుతున్నాయి. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా లోక్సభ సీటు దక్కిన నేతలు సైతం అదే బాటలో సాగుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ బాటలోనే నేతలు సాగుతున్నారు. గతంలో పవర్ దక్కకే కేసీఆర్ సొంత పార్టీ పెట్టారు. అలాగే పవర్ ఆశ చూపించారు, నేతలని తన పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు నేతలు కూడా పవర్ కోసమే కారు దిగిపోతున్నారని తెలుస్తోంది. ఇదే కొనసాగితే దగ్గర మనుషులు, కుటుంబ సభ్యులు తప్ప పార్టీలో ఎవరూ మిగిలే ఛాన్స్ లేదు. గతంలో భారీ మెచ్చి ఉన్నా అవసరం లేకుండా కాంగ్రెస్ నుంచి నేతలని, ఎమ్మెల్యేలని కేసీఆర్ లాగేశారు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ గేట్లు ఎత్తేయడంతో భారీ ప్రవాహంలా బీఆర్ఎస్ నేతలు కారు దిగి కాంగ్రెస్లో చేరుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ను ఖాళీ చేయాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. నేతల చేరికలతో లోక్సభ సీట్లు పెరుగుతాయని, క్యాడర్లో జోష్ వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ను నైతికంగా దెబ్బతీయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్తో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వారే అని టాక్. వీరితో పాటు మరికొందరిని ఆకర్షించడం ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయవచ్చన్న ఆలోచన కూడా సీఎం రేవంత్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోతారన్నది కాంగ్రెస్ ఆలోచన. గతంలో కేసీఆర్ సైతం ఇలానే చేయడంతో కాంగ్రెస్ కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు చేస్తోంది. ఇలా చేసినా కేసీఆర్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే గతంలో ఆయన చేసిన పనే కాబట్టి మొత్తంగా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు కాంగ్రెస్ ప్లాన్ చేసి అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.